Cup Chicken. When Cup Chicken. Hi, When Cup Chicken recipes to name is Swarnamukhi. ఇవాళ నేను మీకు వెంకాప్ చికెన్తో సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. వెంకాప్ చికెన్తో సలాడ్, వెంకాప్ చికెన్ సలాడ్. సో ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లో మనము థిక్ హెవీ క్రీమ్ వేసుకోవాలి. హెవీ క్రీమ్ వేసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా మయోనైజ్ వేయాలి. ఇవి రెండు ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వెంకాప్ చికెన్, బోన్లెస్ వెంకాప్ చికెన్ తీసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ ఉడకబెట్టిన చికెన్ని ఈ మయోనైస్ క్రీమ్ వైప్ చేశాను కదా, దానిలో ఇలా షెడ్ చేసి వేయాలి. సో ఈ చికెన్ అంతా ఇలా షెడ్ చేసి వేసుకొని చక్కగా ఇలా కలిపి, సో ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా, సీడ్లెస్ గ్రేప్స్ వేసుకోవాలి. పైనాపిల్ పీసెస్ వేసి కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు చాలా లైట్గా ఉప్పు వేయాలి. వేసి రోస్ట్ చేసి ఇలా క్రష్ చేసుకున్న ఆల్మండ్స్ని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఈ క్రీమ్ వీటన్నిటికీ పట్టేటట్టు చికెన్ పీసెస్కి, గ్రేప్స్కి, ఆల్మండ్స్కి, ఇంకా పైనాపిల్ పీసెస్కి కోట్ చేసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి లాస్ట్లో మనము బనానాని ఇలా మ్యాష్ చేసుకొని వేయాలి. ఫస్టే బనానా వేసేస్తే ఏమవుతుందంటే తినేకన్నా ఒక 2 మినిట్స్ ముందు బనానా వేసుకోవాలి, ఎందుకంటే బనానా తొందరగా ఆక్సిడైజ్ అయిపోతుంది కదా, నల్లబడిపోతుంది. అందుకని మనము తినేకన్నా ఒక 5 మినిట్స్ ముందు బనానా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి సమ్మర్ సలాడ్ డిష్ దట్ టు చికెన్ సలాడ్ రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీ వెంకాప్ చికెన్ సలాడ్. సో యమ్మీ యమ్మీ లో క్యాలరీ వెంకాప్ చికెన్ సలాడ్ చూసారు కదా, వావ్, సూపర్. గ్రేప్స్, ఆల్మండ్స్, పైనాపిల్, బనానా, వెంకాప్ చికెన్ రియలీ ఆసమ్ టేస్ట్ ఉంది. దీన్ని రిఫ్రిజరేట్ చేసి చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వెంకాప్ చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.